ఇప్పుడు ఈ అద్భుతమైనటువంటి మ్యాజిక్ ట్రిక్ని మీరు చూశారు కదా, దీని పేరు వండర్ గ్లాస్. ఒక విచిత్రమైనటువంటి గ్లాస్ ఇది, నిండా ఉన్నటువంటి పాలు ఊరికేనే అది దిగిపోవటం అనేటువంటిది చూస్తాం. అది ఏ రకంగా జరిగిందో, దాని యొక్క రహస్యం ఏదైతుందో దాన్ని ఇప్పుడు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. దీని పేరు వండర్ గ్లాస్. ఇది ఈ విధంగా మనం చేసుకోగలిగితే పర్వాలేదు, లేదంటే మ్యాజిక్ షాప్లో రెడీమేడ్గా మనకు దొరుకుద్ది. అయితే ఇది ఎలా జరిగింది, ఇది ట్రిక్? లోపల ఉన్నటువంటి నిండా ఉన్నటువంటి పాలు ఊరికనే లాగితే ఎట్లా పోయిందో ఇప్పుడు నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇది ఒక గ్లాస్ కాదు, ఇది పైన కనబడేది ఒకటి, అంటే మామూలుగా ఇది బాటిల్, కోకాకోలా బాటిల్ కట్ చేసి లోపల ఇంకో గ్లాసు పెట్టి ఇక్కడ అదేంది దాంతో ఇక్కడ డమ్మీ చేయటం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఒక రంధ్రం ఉంటుంది దీనికి, ఇక్కడ అంచు దగ్గర లోపల గ్లాస్కు బాటం దగ్గర ఒక రంధ్రం ఉంటుంది. నేను అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ లోపల అడుగుని ఒక రంధ్రం ఉన్నది. అయితే ఇప్పుడు దీంట్లో మనం పాలు పోయాలి. ఇది మీరు దగ్గరగా చూస్తే మనకి ఇది కనిపిస్తుంది, గ్లాసు లోపల గ్లాస్ ఉన్నట్టుగా కొద్దిగా సందు ఉన్నది చూడండి, దానికి దీనికి కొద్దిగా ఆ రెండుటి మధ్యన కొంచెం గ్యాప్ ఉన్నది. ఇక్కడ ఎంసీలు పెట్టి మనం దీన్ని డమ్మి చేయాలి. ఇది చేసే ముందే అడుగున దానికి ఒక రంధ్రం, లోపల ఉన్నటువంటి గ్లాస్కి అడుగున ఒక రంధ్రం చేయాలి, తర్వాత పైన ఉన్నటువంటి గ్లాస్కి ఇక్కడ పైన అంచు దగ్గర ఒక రంధ్రం చేయాలి. దగ్గర చూడండి. ఇప్పుడు మనం ప్రదర్శనకు పోయే ముందు దీంట్లో నిండా మనము పాలు పోసి ఇట్లా నిండా నింపినప్పుడు ఈ పైరంధ్రం నుంచి గాలి పోయి గాలి బయట లోపల ఉన్నటువంటి రెండు మధ్య ఉన్నటువంటి గాలి బయటకు వచ్చి ఈ పైన ఉన్నటువంటి ఇక్కడ నుంచి ఓపెన్గా ఉన్నటువంటి ఈ గ్లాసులో గాలి యొక్క ప్రెజర్ వల్ల ఇది లోపలికి దిగిపోయి లోపల ఉన్నటువంటి గ్లాసు అది గాలి బయటకు వచ్చి ఈ లోపలి పొరలో అంటే ఆ రెండు మధ్యన ఇది దిగుతుంది. ఇది గాలి సూత్రం మీద ఆధారపడి తయారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇది మ్యాజిక్. ఇది దీన్ని మొత్తం నింపాలి మనం. ఈ రంధ్రం వరకు వచ్చేదాకా నింపాలి. ఇట్లా మనం రెడీగా ఉండాలి. ఇప్పుడు ప్రదర్శనకు వచ్చే ముందు మనము ఈ పైన ఉన్నటువంటి రంధ్రం ఏదైతే ఉందో, ఈ రంధ్రం ఏదైతే ఉందో ఈ రంధ్రాన్ని మనం బొటన నీళ్ళతో మూసి ఈ లోపలి గ్లాసులో ఉన్నటువంటి పాలు మొత్తం మనం బయటికి తీసేయాలి. ఇప్పుడు లోపల ఉన్నటువంటి ఆ రెండు గ్లాసుల మధ్య ఉన్నటువంటి పాలు మాత్రమే మనకు
ఇప్పుడు కనిపిస్తుంది. ఇది ఎంత విచిత్రమైనటువంటి ట్రిక్ చూడండి, చాలా అద్భుతమైన ట్రిక్. స్టేజ్ మీద మనము ప్రదర్శిస్తే అందరూ చాలా ఆశ్చర్యపోయేటువంటి ట్రిక్. ఇప్పుడు ఈ రకంగా ఉన్నప్పుడు మనము స్కూల్లో అయితే ఇద్దరు పిల్లల్ని అటు ఇటు నిలబెట్టి వాళ్ళ చేతికి స్ట్రా ఇచ్చి మీరు పాలు తాగండి అయ్యట్ అని చెప్తాము. వాడు అత్త అక్కడి నుంచి, వీడు ఇక్కడి నుంచి ఆ స్ట్రా నోట్లో పెట్టుకొని పాలు తాగుతూ ఉంటాడు. ఇది ఖాళీగా ఉన్నది లోపల. ఇప్పుడు ప్రదర్శనలో భాగంగా ఆ పిల్లలు స్ట్రాతోని వాళ్ళు పాలు తాగుతుంటారు డ్రింక్ తాగినట్టుగా. ఇప్పుడు మనం వెంటనే ఇక్కడ ఈ బొటమ నేలు ఏదైతే ఉన్నదో బొటమ నేలు కొద్దిగా మనం లూజ్ చేయాలి. ఇక్కడ లూజ్ చేస్తే బయట నుంచి గాలి లోపలికి పోయి ఆ లోపల ఉన్నటువంటి అంటే ఈ రెండు మధ్య ఉన్నటువంటి పాలుని అది పైకి అంటే అడుగుతున్నటువంటి రంధ్రం ద్వారా పైకి పాలు వచ్చేస్తుంది. వచ్చి పాలు మెల్లగా 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 దాని మట్టం ఏదైతే ఉందో కిందికి దిగిపోతుంది. ఇంతవరకు ఇంతవరకు రాగానే మనం ఆపమని చెప్పాలి. ఎందుకంటే ఇంతవరకు లోపలి మట్టం బయట మట్టం సమానమయ్యేదాకనే ఆ నీళ్లు ఒకదానికి ఒకటి ప్రయాణం చేస్తాయి. సైమన్ సిస్టమ్ ప్రకారంగా, సైమన్ సూత్రం ప్రకారంగా ఆ విధంగా అంటే రెండు మట్టాలు సమానమయ్యేదాకనే నీళ్ళ యొక్క ప్రవాహం జరుగుతుంటుంది. ఆ సూత్రాన్ని కూడా మనం దీంట్లో జోడించారు. అందుకనే ఇక్కడికి రాగానే ఆపండి ఆపండి అట్టని చెప్పేసి మనం ఆపాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళీ రంధ్రం మనం ఇట్లా మూసి లోపల ఉన్నటువంటి పాలుని మళ్ళీ మనం బయటికి ఇప్పుడు ఇక్కడ ఉంది పాలు. ఇప్పుడు మళ్ళీ మనం రంధ్రం తెరిస్తే మళ్ళీ దిగిపోతుంది చూడండి లోపల లోపల. ఇది ఈ విధంగా మళ్ళీ రంధ్రాన్ని మూసి మళ్ళీ మనం ఆ మిగతా పాలు ఏదైతుందో మళ్ళీ మనం బయటికి తీసుకురావచ్చు. ఈ విధంగా ఇది చాలా అద్భుతమైనటువంటి ట్రిక్కు. దీన్ని రెండు సూత్రాల మీద ఆధారపడి అంటే గాలి యొక్క అధపీడనము ఊర్ధ్వపీడనము అట్లాగే సైఫన్ సిస్టమ్ ఈ రెండుని మిలాక చేసి మేళవించి చేసేటువంటి ట్రిక్. ఇది చాలా అద్భుతమైనటువంటిది. స్టేజ్ మీద బ్రహ్మాండంగా మనం ప్రదర్శించుకునేందుకు అవకాశం ఉంటుంది. అందరూ ఆశ్చర్యపోతారు. చూసినటువంటి ప్రేక్షకులందరూ ఆశ్చర్యపోయేటువంటి ఒక మంచి ట్రిక్కు. మళ్ళీ ఒక మంచి ట్రిక్తో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా సెలవు. ధన్యవాదాలు.